ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ గురువారము నేను ఇజ్రాయెలు ప్రజలతో నూతన నిబంధనము చేసుకొందును వారి పాపములను జ్ఞప్తి అందించుకొనను మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నేను ఇజ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొని నా నిబంధనము వంటిది కాదు నేను వారికి ప్రభువనైనను వారు నా నిబంధనమును మీరిది ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున నుంతును వారి హృదయములపై లిఖింతును నేను వారికి దేవుడ నగుదును వారు నా ప్రజలగుదురు వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు నేను వారి పాపములను మన్నింతును వానినిక జ్ఞప్తి అందించుకొనను ఇవి ప్రభుడునైన నాపలుకులు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుముదేవా ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడుగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యో నా పుత్రుడవకు సిమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదును నరశక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చెదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడిను భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను అప్పటి నుండి యేసు శిష్యులతో తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్డగుట అగత్యమని వచించెను అంతటి పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను అందుకు ఆయన పేతురుతో ఓ సైతాను నా ఎదుటి నుండి పొమ్ము నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక